అందరికీ నమస్కారం అండి. మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే 17/7/2019, అంటే 16 అర్ధరాత్రి నుంచే మనం నియమాలు పాటించాలి. దాని గురించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ వికారినామ సంవత్సర ఆషాఢ శుద్ధ చతుర్దశి, తేదీ 16/7/2019 మంగళవారం రోజున రాత్రి చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు, ధనుస్సు, మకర రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ ప్రారంభ సమయం అపరాత్రి, అంటే తెల్లవారితే 17/7/2019 బుధవారం, అనగా అర్ధరాత్రి 1:31 అంటే 1:31 ప్రారంభమై 4:30 ముగుస్తుంది. హెచ్చరిక: మేషము, కర్కాటకము, సింహం, వృశ్చిక, మీన రాశులలో వారికి శుభ ఫలితాలే ఉన్నాయి. తుల, కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృషభ, మిథున, కన్య, ధనస్సు, మకర రాశుల వారికి అరిష్టము. 16/7/2019 మంగళవారం రోజు రాత్రి, అంటే రేపు రాత్రిపూట భోజనం చేయకూడదు. మధ్యాహ్నం కూడా 3 గంటల లోపు భోజనం చేసేయాలి. గ్రహణ శాంతి చేయదలిచిన వారు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ధనుస్సు రాశి, మకర రాశి వారు, జన్మరాశి, జన్మ నక్షత్ర గ్రహణ దోష నివృత్తార్థం శుభఫల ప్రాప్తి కొరకు వెండితో చంద్రబింబాన్ని, అంటే చంద్రుణ్ణి, బంగారంతో నాగబింబాన్ని, అంటే చిన్న నాగుపాము లాంటి దాన్ని చేయించి, బియ్యము, ఉలవలు, వస్త్రము, దక్షిణ, నేతితో నింపిన కంచు పాత్ర లేదా రాగి పాత్రతో గుళ్ళోని బ్రాహ్మణునికి దానం ఇయ్యవలెను. అవకాశం లేని వారు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించినా కూడా గ్రహణ శాంతి కలుగుతుంది. గ్రహణ గోచారం: కుంభం, కర్కాటకం, మీనం, తులారాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. మేష, మిథున రాశి, సింహరాశి, వృశ్చిక రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనుస్సు రాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యారాశుల వారికి అధమ ఫలితాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ పూర్ణిమ మంగళవారం, అనగా 16/7/2019 రాత్రి చంద్రగ్రహణం కేతుగ్రస్తం. సర్పకాలం రాత్రి 1:31, మధ్యకాలం రాత్రి 3:02, మోక్షకాలం, అంటే విడుపు, రాత్రి తెల్లవారుజామున, అంటే 17/7/2019 తెల్లవారుతుందనగా 4:30. గ్రహణం ఆద్యంతం పుణ్యకాలం 2:56. మనం విడుపు స్నానం తెల్లవారుజామున, అంటే తెల్లవారితే బుధవారం అనగా ఆ రోజున 4:30 ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా మందిరం శుభ్రం చేసుకోవడం, స్నానం చేయడం, ఇవన్నీ మనం తెల్లవారుజామున 4:30 తర్వాత చేసుకోవాలి. సంపూర్ణ చంద్రగ్రహణం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో చాలామందికి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. దాని ద్వారా చాలామంది ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.